నిర్ధమూలు రవీంద్ర భారతి ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ విద్యార్థిని మరో విద్యార్థిని ప్రాజెక్ట్ రిపోర్టులు రాయలేదని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు రామలింగేశ్వరన్ కోపంతో ఇద్దరు విద్యార్థులను కర్రతో చితకబాదాడు. హర్షవర్ధన్ కు బలమైన గాయాలు తగలడంతో నిర్ధమూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి హర్షవర్ధన్ తల్లిదండ్రులు బంధువులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిర్ధమూలు ఎంఈఓ స్పందించి సోషల్ టీచర్ రామలింగేశ్వరన్ ను విధుల నుండి తొలగించాలని తెలిపారు. బయటికి వెళ్ళిన స్కూల్లో మధ్య ప్రాజెక్ట్ వర్క్ ఏదో తేడా వచ్చిందని పిల్లలు పెడితే కంప్లైంట్ పెడితే ఎవరో మా బాబు కొట్టారండి. చేతి మీద, తొడ మీద, వీటి మీద ఎవరు కొట్టారండి? సోషల్ సైన్స్ సైన్స్ వారు ఎవరు కొట్టారండి? అది దారుణంగా కొట్టేశారు కదా, ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటే మధ్యతరగతులు మనం బయటికి వెళ్ళాం కదండి. ఇప్పుడు సపోజ్ చెయ్యి ఎరిగిపోయింది అనుకో, మీ కుర్రోడి జీవితం అయిపోద్ది. అదే స్కూల్ యాజమాన్యం మీద ఏం యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు? అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటే యాజమాన్యం అంటే ఇప్పుడు కొట్టింది ఆయన అండి, ఆవిడ ఏం అడగాలో నాకు ఏం తెలియదు. స్కూల్లో జాయిన్ చేసి ఎంతసేపు అవుతుందండి? హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతసేపు అవుతుందండి? ఇందాక ఇప్పుడు దాకా ఎవరైనా వచ్చారండి స్కూల్ వాళ్ళు? వస్తాను మేడం గారు వస్తున్నాను. వస్తున్నారు అన్నారండి? ఇప్పుడు ఎప్పుడు? రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి జరుగుతుందండి అది. మేడం గారు వస్తున్నాం అన్నారు అంతే. ఎప్పుడు ఫోన్ చేశారండి మేడం గారికి? మామూలుగా ఇందాక మామూలుగా ఫోన్ చేశారండి, హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ చేయలేదు. ఎన్ని గంటలు కొట్టారండి? ఉదయం 11. ఉదయం 11 గంటలు కొట్టి ఇంకా తట్లు అలాగే ఉన్నాయి. ఆ సార్నో సార్ మందులు గట్టిగా మందులు ఇంకా నాలుగు ఇంకో పిల్లలకి జరగకూడదని మనం ఫోన్ చేద్దాం కదా. ఎందుకంటే పిల్లలు కొడవండి, లేకపోతే పిల్లలు కొడవండి. ఎలా ఈ బుక్స్ ప్రాజెక్ట్ వర్క్ మార్చేసుకున్నాను ఒకరికొకరు సెలవులో అండి, అంతే తప్ప. నేను మధ్యాహ్నం రవీంద్ర భారతి స్కూల్లో జరిగిన సంఘటన మీద మరి ఆ సోషల్ టీచర్ రామలింగేశ్వర గారిని మరి స్కూల్ విధుల నుంచి తప్పించవలసిందిగా అధికారుల ఆదేశాల మేరకు యాజమాన్యాన్ని చూసి ఉండడం జరిగింది.